లేటెస్ట్ సర్వేతో జగన్ అలర్ట్ ఇంతకీ ఆ సర్వే ఏం తేల్చిందంటే ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి అభ్యర్థుల ఎంపికపైన రెండు ప్రధాన పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తున్నారు టీడీపీలో కసరత్తు మొదలైంది టీడీపీ జనసేన సీట్ల ఖరారు ఇప్పుడు టీడీపీ సీనియర్లలో టెన్షన్ పెంచుతోంది ఇదే సమయంలో వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు రెండో జాబితా సిద్ధమైంది తాజా సర్వే పార్టీలు అలర్ట్ అయ్యాయి ఇంతకీ ఆ సర్వేలో ఏపీలో ఎన్నికల సమరాన్ని పార్టీలు సమాయత్తం చేస్తున్నాయి సీఎం జగన్ తిరిగి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకు వెళుతున్నారు అదే సమయంలో జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత తమ పొత్తు అధికారానికి దగ్గర చేస్తుందని ఆ రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి ఇదే సమయంలో జగన్ ఇన్ఛార్జీల మార్పుతో తలెత్తే సమస్యలు అసంతృప్తులు ఎన్నికలకు ముందే పరిష్కారానికి వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు త్వరలోనే మరో ఇరవై ఏడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల మార్పు ఖాయంగా కనిపిస్తోంది నేతల కంటే పార్టీ గెలుపు కీలకమని జగన్ తేల్చి చెబుతున్నారు ఎవరిని వదులుకోరని గెలిపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం తప్పించిన వారికి ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు తాజా సర్వే ఏపీలో ఏ పార్టీ ఏ స్థానంలో ఉందనేది తేల్చింది తాజా సర్వే ప్రకారం వైసీపీకి యాభై పాయింట్ ఒకటి సున్నా ఓట్ల శాతం దక్కుతుందని తేల్చారు అదే విధంగా టిడిపి జనసేన కలిసి పోటీ చేసే దక్కేది నలభై మూడు పాయింట్ ఒకటి రెండు విశ్లేషించారు బీజేపీ కాంగ్రెస్ వంటి పార్టీలకు రెండు పాయింట్ సున్నా ఎనిమిది అంచనా వేశారు ఇక ఎటు తేల్చని ఓటర్ల శాతం నాలుగు పాయింట్ ఏడు గా ఉంది ఈ లెక్కన వైసీపీకి నూట పదమూడు నుంచి నూట పద్దెనిమిది స్థానాలు దొక్కుతాయని విశ్లేషించారు అయితే వైసీపీకి అనుకూలంగా రిపోర్టు ఇస్తూనే నియోజకవర్గాల వారీగా అలర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి జగన్ పాటుగా పలు కోణాల్లో క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తున్నారు ఏ ఒక్క నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ కు సానుకూలత లేదని తెలిసిన నిర్మహమాటంగా మార్చేయాలని నిర్ణయించారు అదే సమయంలో ప్రస్తుత కేబినెట్ లో ముగ్గురు మంత్రులకు సీట్లు మార్చిన జగన్ మరో నలుగురు మంత్రులను ఎంపీలుగా పంపేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు మరో పన్నెండు మందితో రెండవతో నియోజకవర్గ ఇంచార్జీలపైన ప్రకటనకు రంగం సిద్ధమైనట్లుగా సమాచారం అటు టీడీపీలోనూ సీనియర్ల స్థానాల్లోనూ కొన్ని జనసేనకు ఖాయంగా కనిపిస్తున్నాయి దీంతో ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక వేళ ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది